एपी कैबिनेट भेटीलो मंत्रिवर्ग पुनर्व्यवस्थीकरण पै सीएम जगन प्रस्तावించారు చాలా మంది ఆశావాహులు ఉన్నారన్న సీఎం జగన్ మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్ గా భావించొద్దన్నారు మళ్ళీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరే కదా అని చెప్పారు త్వరలో జరిగే వైఎస్ఆర్ సిఎల్పి భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది चंद्रशेखर अंदिस्तारु न्यूस रूम नुंची चंद्रशेखर एपीलो त्वरलो मंत्रिवर्ग पुनर्व्यवस्थीकरण उंडबोतुन्नट्लुगा तेलुस्तुंदी ओकले ई पुनर्व्यवस्थीकरण उंटे एप्पटिलोपु जरिगे चांस उंटाई అంటే పార్టీ అధికారంలోకి వచ్చి మోడేళ్లు దగ్గర అవుతాఉంది మేకలా మోడేళ్లు పూర్తవుతుంది ఈ లోగానే ఈ షఫలింగ్ చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే పార్టీ ప్లేనరీ పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ ప్లేనరీ పెట్టుకొని కార్యకర్తల తోటి ఎమ్మెల్యేల తో అందరితో కలిసిన తర్వాత ఈ వ్యవహారం చేస్తారా లేకపోతే ముందే ఈ క్యాబినెట్ షఫల్ చేస్తారా అనేది కొంచెం క్లారిటీ రాదే అయితే ఎక్కువ మంది మంత్రులు చెప్పడం ఏంటంటే జూన్ లో ఈ విస్తరణ ఉంటుంది జూన్ లో విస్తరణ చేసి ఆలోచనలో సీఎం ఉన్నారు అని చెప్తా ఉన్నారు వాస్తవంగా అయితే 2.5 ఏళ్ళలు అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ళలోనే 90% మంది మంత్రులు మార్చి 90% మంది కొత్త వాళ్ళని తీసుకోవడం ద్వారా అందరికీ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అటు పార్టీ పనికి ఇటు ప్రభుత్వ పనికి వినియోగించుకున్నట్టు అవుతుంది ఎవరైతే ఇప్పటివరకు పార్టీ కష్టపడి పని చేసేవాళ్ళు వాళ్ళకు కూడా పదవి ఇచ్చినట్టు అవుతుంది అనేది జగన్ మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అయితే 2020 నుంచి ఈ కరోనా ఎప్పుడైతే విజృంభించిందో ఆ కరోనా విజృంభించిన దగ్గర నుంచి మంత్రులు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి లాక్డౌన్ కారణంగా వాళ్ళ శాఖల విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో కొంతమంది మంత్రులు రిక్వెస్ట్ చేశారు మాకు 2.5 ఏళ్ళంటే సరిపోదు మేము మా పదవిని ఎంజాయ్ చేయలేదు పనులు కూడా చేసుకోలేదు కాబట్టి కొంచెం పొడిగించమన్నారు దాంతోనే 2.5 ఏళ్ళు అనుకున్న ఈ క్యాబినెట్ విస్తరణ అనేది వాయిదా పడింది ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత కాస్త అటు ఇటుగా ఈ క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా 20 జిల్లాలు రాబోతున్నాయి అంటే ఎగ్జిస్టింగ్ పాత జిల్లాలకు తోడుగా కొత్తగా వస్తున్న జిల్లాలన్నీ కలుపుకొని పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా అనుకుంటే 20 జిల్లాలకు 25 మంది మంత్రులను జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సింది ఇప్పుడు చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి మొత్తం ఇప్పటివరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో జగన్తో కలిపి 5 డిప్యూటీ సీఎంలు 20 మంది మంత్రులు మొత్తం 26 మంది ఉన్నారు క్యాబినెట్ మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల్లో 15% మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది ఎక్కడా కూడా ఖాళీలు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మొత్తం 25 ఫోర్ట్ भर्ती चेसर एवरना सीएम एम चेस्ट और रूम क्वेश्चन पेटर एक्ड़ना साजिक समीकरण रीत्या इबंधी प्रातीय समीकरण रीत्या इबंधी लेकिन एवरना सीनियर की अकामडेशन चेयरकना रूम खाड़ी उतार अभी वाल राजकीय व्यूहम इतगा बागुदी का जगनमोहन रेड्डी मतलब अला प्रयत्न चयू एन खाड़ील उठा कैबिनेट अन्नी खाड़ी मोदी रोजे भर्ती चेसर इपू इन मंद प्लेस में मारस्ारे चूड़ा मुझे चेपन 90% मंदिर मारस्ारा लेते मंदी मिनहाइंपारा चूड़ा ఆయన చెప్పిన మాటల ప్రకారం క్యాబినెట్ లో చూస్తే కొంతమంది మంత్రులను జిల్లా కన్వీనర్లుగా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా స్పష్టమైంది మీరు వెళ్లి జిల్లా బాధ్యతలు తీసుకోండి ఆ జిల్లాలో మన ఎమ్మెల్యేలందరూ మళ్ళీ గెలిపించుకురండి తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ క్యాబినెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ లేకపోతే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వంలో ఉండాలంటే పార్టీ ఉండాలి కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా మైండ్ మేకప్ చేసుకోండి ఆ విధంగా ఉంటుందని మంత్రులకు సూచనగా చెప్పినట్టు తెలుస్తా ఉంది బడ్జెట్ ఆమోదం కోసం క్యాబినెట్ ఉదయం ప్రత్యేకంగా భేటీ అయింది भेटी చివర్లో ఒక మంత్రి ఇది మాకు చివర క్యాబినెట్ అవుతుందా సార్ అని నవ్వుతూ అడిగినప్పుడు దాన్ని జగన్ దాని మీద ఈ వివరణ ఇచ్చాడు క్యాబినెట్ లో రావడం పోవడం అనేది మామూలే అయితే మనం ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ లోకల్ ఈక్వేషన్స్ అలాగే ప్రాంతీయ సమీకరణ దృష్ట్యా ఈ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అందరం కలిసి పని చేద్దాము అందరం కలిసి మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకెళ్ళాలి కాబట్టి మీరు సీనియర్లు అలా వెళ్తే బాగుంటుందని చెప్పారు ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పటికే చాలా సీనియర్లు ఎప్పుడు మొదటి విడతలోనే క్యాబినెట్ లోకి రావాలనుకున్న మంత్రులందరూ కూడా క్యాబినెట్ లోకి రాకుండా పోయారు మొదటి విడతలో క్యాబినెట్ లోకి అవకాశం రాదనుకున్న చాలా మంది జూనియర్లు క్యాబినెట్ లోకి వచ్చారు కాబట్టి ఈ కుర్పును మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తారని చూడాల్సింది మనం శ్రీకాకుళం నుంచి చూసుకుంటే శ్రీకాకుళం నుంచి ధర్మాన కృష్ణదాస్ క్యాబినెట్ లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అదే జిల్లా నుంచి సీదిరి అప్పలరాజు మధ్యలో మోబిదేవి వెంకటరమణ రిజైన్ చేయడంతో ఆయన ప్లేస్ లోకి ఈయన తీసుకున్నారు మత్స్యశాఖను ఆయనకు అప్పచెప్పారు సీదిరి అప్పలరాజు ధర్మాన కృష్ణదాస్ ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు సీనియర్గా ఆ జిల్లా నుంచి ఎప్పటి నుంచో మంత్రి కావాలని కోరుకుంటున్నారు ధర్మాన కృష్ణదాస్ని కనుక తప్పిస్తే ధర్మాన ప్రసాదరావుకు ఆ అవకాశం ఇచ్చి సేమ్ క్యాస్ట్లో సేమ్ డిస్టిక్లో అకామిడేటెడ్ చేసినట్టుగా ఉంటుందనేది ఒక ఆలోచనగా ఉంది అయితే ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు
మన్యం జిల్లాలో కలుస్తున్నాయి కాబట్టి ఈక్వేషన్స్ మార్పడతాయి. ఆ జిల్లాలో ఉన్న కళావతి సీనియర్ ఎమ్మెల్యే కళావతి మన్యం జిల్లాలోకి వెళ్తున్నారు కాబట్టి మన్యం జిల్లాలో ఆమె తన పోస్ట్ కోసం ప్రయత్నం కేబినెట్ లో పదవి కోసం ప్రయత్నం చేసి ఉంటుంది. అలాగే విజయనగరానికి వచ్చేటప్పటికి బొత్స సత్యనారాయణ ఇప్పుడు అక్కడ ఉన్నారు. అలాగే పుష్పశ్రీ వాణి డిప్యూటీ సీఎం గా ఆమె అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుష్పశ్రీ వాణి కూడా విజయనగరం జిల్లా నుంచి కొత్తగా ఏర్పడబోయే మన్యం జిల్లాలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు మన్యం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా నుంచి కలుస్తున్న కళావతి అలాగే మన్యం జిల్లాలో కొత్తగా కలుస్తున్న ఈ పుష్పశ్రీవాణి అలాగే మన్యం జిల్లాకి కొత్తగా చేరుతున్న మా రాజన్న ధర సాధూరు ఎమ్మెల్యే పీడకే రాజన్న ధర ఈ ముగ్గురు ఎస్టీలు ఈ ముగ్గురు మధ్య ఆ పదవి కోసం పోటీ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎస్టీలకు ఒక మంత్రి పదవి కానీ ఒక డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటే ఈ ముగ్గురులోనే జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ ముగ్గురులో ఎవరికి ఇస్తారు? పుష్పశ్రీవాణి ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఈ మూడేళ్ళ నుంచి ఉంది కాబట్టి ఆమెను తప్పిస్తే కళావతి రెండోసారి గెలిచిన కళావతి కానీ నాలుగుసారి గెలిచిన పీడకే రాజన్న ధర కానీ అవకాశం ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పీడకే రాజన్న ద్వారా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. గత అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని కొంతమంది చెబుతా ఉన్నారు. ఇక ఈస్ట్ గోదావరి వైజాగ్ చూసుకుంటే వైజాగ్ మొత్తం జిల్లాకి అవంతి శ్రీనివాస్ ఒక్కరే ఏకైక మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు ఆ మంత్రి పదవి మీద మళ్ళీ ఆశలు పెట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే విశాఖపట్నం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోయింది. విశాఖపట్నం అనకాపల్లి రెండు పార్లమెంట్ అనుకుంటే విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరే, అందులో ఒకళ్ళు అవంతి ఇంకొకళ్ళు బూడి ముత్యాల నాయుడు. బూడి ముత్యాల నాయుడు విప్పుగా ఉన్నారు. ఆ బోణి ముత్యాల నాయుడు బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, అవంతి కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళల్లో అవకాశం ఉంటే మళ్ళీ అవంతికే వస్తుందా లేకపోతే బూడి ముత్యాల నాయుడికి అవకాశం ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి గతంలో వైజాగ్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళినప్పుడు పార్టీ ఫిరాయించినప్పుడు బూడి ముత్యాల నాయుడు మాత్రం గట్టిగా వైసీపీలోనే ఉన్నారు, జగన్ పక్కన నిలబడ్డారు. అందుకోసమే ఆయనకు ఈ కేబినెట్ కూర్పుల్లో తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ కూడా సామాజిక సమీకరణ రీత్యా కానీ టీడీపీ నుంచి అవంతి వచ్చి వైసీపీలో చేరినప్పుడు ఆయనకి ఇచ్చిన హామీ రీత్యా కానీ భూమి ముత్యాల నాయుడుకు కేబినెట్లో అకామిడేట్ చేయలేకపోయారు. ఆ కారణంగా ఆయనకి విప్పించి కొంతవరకు సంతృప్తి పరిచారు. భూమి ముత్యాల నాయుడు అయితే ఇప్పుడు ఆయన పదవి మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇవి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం. మిగతా జిల్లాల సమాచారం మళ్ళీ తెలుసుకుందాం మనం. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.